అందరికీ నమస్కారం అండి. నేనండి బిందాస్ బేబక్కన్ అండి. యాండోయ్, యూపీ బీహార్ సైడ్ పెళ్ళిళ్ళకి ప్రొక్లనర్ల మీద, బుల్డోజర్ల మీద, ట్రాక్టర్ల మీద, ఎద్దుల బండి మీద పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూర్చుని ఊరంతా తిరగడం ఇప్పుడు మామూలు అయిపోయినది. ఇంకొంతమంది అయితే గుర్రాలు, ఏనుగుల మీద, ఒంటెల మీద కూడా ఊరేగుతారు. అది వేరే విషయం అనుకోండి. కానీ మహారాష్ట్రలో ఓ జంట మంచిగా డెకరేషన్ చేసిన పూల పూల కారు ఒగ్గేసి విచిత్రంగా నీళ్ల ట్యాంకర్ మీద ఎక్కి ఊరేగినారంట. అలట్ట ఎందుకు చేశారో చెప్తే మీరు కూడా వారేవా అంటారు. వివరంగా చెప్తా ఈనండి. విశాల్ అనే అబ్బాయి వాళ్ళ కాలనీలో వానాకాలమైనా కూడా నీళ్లు రావట్లేదని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదంట. సంపాదించిన సొమ్ములన్నీ నీళ్ల ట్యాంకర్లు తెప్పించుకోవడానికి సరిపోవట్లేదని ఏడ్చుకుంటూ మొత్తుకున్నా కూడా లాభం లేదంట. ఇక ఈ ఇష్యాన్నిట్ట ఒగ్గేది లేదని, ఏదొకటి చేసి అందరికీ తెలిసేలా చేయాలని ఈ ఐడియా వేసినాడంట పెళ్లి కొడుకు. ఈ ముక్క చెప్పగానే పెళ్లి కూతురు కూడా ఓకే అన్నదంట. అందుకే ఇలా నీళ్ల ట్యాంకర్ మీదనే కొత్త జంట ఊరేగింది. హనీమూన్ చేసుకోమని నిర్ణయించుకున్నారంట ఆ జంట. అంతేకాదు, అదే ముక్క ఆ ట్యాంకర్ మీదనే పనసకాయం తక్షాలతో రాయించాడు కూడా. అయినా ఇట్ట పెళ్లి కాగానే అట్ట హనీమూన్కి చెక్కేసే రోజులు ఇవి. ఇంత ఫాస్ట్ జనరేషన్లో హనీమూన్ని త్యాగం చేశావంటే నువ్వు సూపర్ మచ్చ. నీ పేర్లాగే నీ మనసు కూడా విశాలమైనదని చెప్పి ఈ వీడియో చూసిన వాళ్ళంతా కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటికీ ఏ సంగతులండి, ఇంకొన్ని సంగతులతో మళ్ళీ వస్తాను. అప్పుడు దాకా బిందాస్ బేబక్కని గుర్తెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదే చేత్తో R24 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. హాయ్.